సో ఇప్పుడు జనరల్లీ చూసుకుంటే యూత్ ఆడియన్స్ అందరూ కూడా యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఎక్కువ ఉండడం వల్ల ఇష్టపడుతూ ఉంటారు. బట్ మీరేమోంచి యూనో లైక్ ఒరిజినల్ బేస్డ్ ట్రూ లవ్ స్టోరీ లవ్ కమ్ తీసుకుంటున్నారు, మరి దీంట్లో యాక్షన్ సీక్వెన్స్ అన్నది ఉంటుందా? డెఫినెట్గా అండి. కాకపోతే పెద్ద హీరో ఇప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ గారు చేసే పెద్ద స్టంట్లు మనం వీళ్ళతో చేయలేం కదండి. ఓకే, సో ఇతని స్టాండర్డ్కి చాలా అద్భుతమైన ఫైట్స్ రెండు ఉంటాయి. అందులో ఒక ఫైట్ మాత్రం వండర్ఫుల్ కాన్సెప్ట్తో ఉంటుంది. ఓకే, ఆ ఫైట్లో మనుషులు డిఫరెంట్ వేరియేషన్లో కనిపిస్తారు. అది నేను రివీల్ చేయట్లేదు, బికాజ్ ఆఫ్ అదే కాన్సెప్ట్ ఫైట్ మాస్టర్కి నచ్చి సార్ మీరు ముందే డిజైన్ చేశారు నేను ఇక చేయడమే అన్నారు. అంటే అది రియల్గా ఖమ్మం జిల్లాలో అన్నారగూడెం అనే ఒక విలేజ్ ఉంది. ఓకే, ఆ విలేజ్లో ఆ కాన్సెప్ట్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. సో ఆల్మోస్ట్ చూసుకుంటే మీరు స్టోరీ ఫైట్ ఎవ్రీథింగ్ రియల్లో జరిగినవన్నీ మొత్తం మిక్సీ చేసి ఒక మూవీగా చూపిస్తున్నారు. కమర్షియల్గా సినిమాకి చెప్పాను, ఒక మూవీగా చూపిస్తున్నారు, పెద్ద ప్లానే చూడాలి. హోప్ అంటే నరసింహస్వామి బ్లెస్సింగ్స్ గట్టిగా ఉన్నాయి. ఓకే, ప్లాన్ పాజిటివ్ గా వెళ్తే చాలండి, అంతకు మించి డెఫినెట్లీ పాజిటివ్ గా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మీరు లవ్ స్టోరీ తీసాను అన్నారు కదా, మరి జగత్ గారి పర్సనల్ లైఫ్ లో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? చాలా, ఇది ఇస్తే సినిమాలు సినిమాలు వస్తాయి. వామ్మో, ఒకటి లేవా అండి, ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు నేనే చేయక్కర్లేదండి, నన్ను లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. అలా కాదు, మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అంత మందిలోని నా లవ్ స్టోరీ ఉంది, అది కూడా సెట్స్ మీదకి వెళ్తుంది. ఆహా, బట్ బేస్డ్ ఆన్ కేరళ అన్నమాట. పాస్, దీన్ని మనం గుర్తించాలి, అతి తొందరలో జగత్ గారి లవ్ స్టోరీ రాబోతుంది. దానికి టైటిల్ ఏముంటుంది? ఇప్పుడే చెప్తే బాగోదు. పర్లేదు, మాకు చెప్పండి, మేము వేసుకుంటాం. అదొక ఊరు పేరండి, యాక్చువల్ గా పట్టవాయల్ అని ఒక ఊరు. ఓకే, అది కర్ణాటక కేరళ తమిళనాడు మూడింటికి బోర్డర్, అక్కడే షూట్ చేస్తాను, అక్కడే తీస్తాను, కన్ఫర్మ్ గా షూర్ గా ఉంటది. అంటే మీ లవ్ స్టోరీ సక్సెస్ అయ్యింది కదా? రియల్ లవ్ స్టోరీ అండి. అది సక్సెస్ అయ్యింది, అదంతా చెప్తే స్టోరీ మొత్తం బయటపడిపోతుంది కదా. సక్సెస్ అయ్యిందో లేదో కూడా నేను చెప్పట్లేదు. సో ఇంత హ్యాపీగా చెప్తున్నారు కాబట్టి డెఫినెట్లీ సక్సెస్ అయ్యి ఉంటుంది. సంథింగ్ ఇంట్రెస్ట్ లేకుండా నేను హ్యాపీగా చెప్పను కదా. అదే, సో అతి తొందరలో మనకు ఒక యూనిక్ లవ్ స్టోరీ రాబోతుంది, విచ్ ఇస్ వెరీ రియల్, అంతేనా?